వరకు నాలుగు రకాల క్రియల గురించి చెప్పుకున్నాం, క్రియాచర్యలు. ఇప్పుడు ఐదోది. ఐదో దాంట్లో ఏం జరుగుతుందంటే ట్రై పెప్టైడ్, ట్రై పెప్టైడ్లు. ఈ ట్రై పెప్టైడ్లు అనేవి దేని సమక్షంలో ఏ పదార్థాన్ని ఏర్పరుస్తున్నాయంటే ట్రై పెప్టడేస్. ఈ ట్రై పెప్టడేస్ సమక్షంలో మనకి ఏం ఏర్పడుతున్నాయంటే డై పెప్టైడ్లు, డైపెప్టైడ్లు ప్లస్ అమైనో ఆమ్లాలు. సో మనకి ఇదొకటి. ఆరోది వచ్చేసి ఆ డై పెప్టైడ్లు దేని సమక్షంలో జరుగుతున్నాయంటే అమైనో ఆమ్లాల సమక్షంలో. అంటే దేని సమక్షం అమైనో ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి, దేని సమక్షంలో డై పెప్టిడేజ్, డై పెప్టిడేజ్ల సమక్షంలో ఇదనేది జరుగుతుంది. సో నాలుగో క్రియ అయిపోయిన తర్వాత ఈ ఐదో క్రియ ఎలా జరుగుతుంది అంటే ట్రై పెప్టైడ్లు ఉంటాయి, ఆ ట్రై పెప్టైడ్లు అనేవి ట్రై పెప్టిడోస్ సమక్షంలో, అంటే దీనిని ఉపయోగించుకుని ఒక క్రియకు నాంది పలికి అవి కొన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. వాటిని డై పెప్టైడ్లు ప్లస్ అమైనో ఆమ్లాలు అని అంటాం. ఆరోది వచ్చేసి ఏంటంటే డై పెప్టైడ్లు. ఈ డై పెప్టైడ్ని ఏమంటాం, ఈ సమక్షంలో అమైనో ఆమ్లాలు అనేవి ఉత్పత్తి అవుతాయి. వీటిని ఉపయోగించి అమైనో ఆమ్లాలు అనేవి మనకు ఉత్పత్తి అవుతున్నాయి అంటే డైపెప్టిడేస్. ఈ సమక్షంలో దీనిని ఆధారంగా తీసుకుని ఈ డైపెప్టైడ్లు అనేవి అమైనో ఆమ్లాలను తయారు చేస్తున్నాయి. అండ్ ఈ చిన్న పేగులు ప్రోటీన్ల జీవక్రియ జరిగి అంత్య పదార్థంలో, ఈ చిన్న పేగులు ఉన్నాయి కదా, దీనిలో జీర్ణక్రియ జరిగి ప్రోటీన్ల జీర్ణక్రియ జరిగి అంత్యలో మనకి ఏం విడుదలవుతుంది, అమైనో ఆమ్లాలు విడుదలవుతున్నాయి. ఇవనేవి ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రోటీన్లు మొత్తం జీర్ణక్రియ అన్నీ ఇప్పుడు 6 స్టెప్లలో రాసుకున్నాం కదా, అవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఏది ఏర్పడుతుంది అంటే ప్రోటీన్ల జీర్ణక్రియ జరిగి అది చిన్న పేగుల్లో ప్రోటీన్ల జీవక్రియ జరిగిన తర్వాత మనకి ఏం ఏర్పడుతుంది అనేది లాస్ట్లో మనకేం తెలుస్తుంది అంటే ఇది బిట్లు అడగొచ్చు ఏమైనా, లేకపోతే వాటి యొక్క శరీర ధర్మాల గురించి రాసేటప్పుడు ఇప్పటి వరకు చెప్పిన ఈ 6 పాయింట్లు రాసి ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. దీని నుంచి ఇది దీని సమక్షంలో ఇలా జరుగుతుంది అని క్లియర్గా చెప్పొచ్చు. కానీ ఇన్ కేస్ బిట్లో కానీ అలా అడిగితే కనుక లాస్ట్ అంటే చిన్న పేగుల్లో ప్రోటీన్ జీవక్రియ జరిగినప్పుడు అంత్యంగా ఏం ఏర్పడుతుంది అంటే మొత్తం అన్ని జరిగిన ప్రాసెస్ దేనికోసం, ఈ అమైనో ఆమ్లాలు ఏర్పడడం కోసం. సో దీనికోసం జరుగుతుంది అని చూద్దాం. సో దీంతో ప్రోటీన్ల జీర్ణక్రియ అనేది చిన్న పేగుల్లో అయిపోయింది. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ వల్ల ఏమి ఉపయోగం అనేది చూద్దాం.